జూలై 2-3 తేదీల్లో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధానమంత్రి గారు హాజరవుతున్నారు। రెండు రోజుల పాటు జరుగుతున్నటువంటి జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న తర్వాత 3వ తేదీ నాడు సాయంత్రం ఇక్కడే పరేడ్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున బహిరంగ సభలో కూడా ప్రధానమంత్రి గారు పాల్గొనబోతున్నారు। మరి ఈ ఒక బహిరంగ సభకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున ఉత్సాహం చూపుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటుని పరిశీలించడానికి తగిన ఏర్పాటుని ఇక్కడ చూసుకోవడానికి ఈ రోజు ఇక్కడ గ్రౌండ్ లోకి రావడం జరిగింది। మరి సభను 10 లక్షలకు పైగా ప్రజలు దీంట్లో ఈ ఒక సభకు హాజరవుతారని చెప్పి మేము అంచనా వేసుకుంటున్నాం। ప్రతి బూత్ నుంచి కూడా 35 నుంచి 40 మంది ప్రజలు ప్రతి బూత్ నుంచి కూడా ఈ సభకు హాజరవుతారని చెప్పి మేము అంచనా వేసుకుంటున్నాం। పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల నుంచి అదే విధంగా హైదరాబాద్ చుట్టుపక్కలే కాకుండా ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే అలంపూర్ చిట్టచివరి వరకు ఇటు పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ సభకు బహిరంగ సభకు మరి పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు। దాని తగినటువంటి ఏర్పాట్ల విషయంలో ప్రజలకు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి గ్రౌండే కాకుండా గ్రౌండ్ వెలుపల కూడా దాదాపు 2 కిలోమీటర్ల పైగా కూడా నిలబడినటువంటి వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళకు మరి వినపడేటటువంటి విధంగా మైక్స్ అరేంజ్మెంట్ గాని ఎల్ఈడి అరేంజ్మెంట్ గాని కూడా ఇక్కడ చేస్తున్నటువంటి విషయాన్ని సందర్భం తెలియజేస్తా ఉన్నా। ఇది ఈ గొప్ప సభ నరేంద్ర మోడీ గారితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ గారితో పాటు మరి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనేక మంది కేంద్ర మంత్రులు మరి అదే విధంగా జాతీయ కార్యవర్గ ఆఫీస్ బేరర్స్ కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున మరి ఈ యొక్క సమావేశానికి కూడా హాజరుగాను ఉన్నారు। మరి ఇటువంటి సభ గతంలో ఎప్పుడు కూడా మరి జరిగి ఉండదు। ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది ప్రముఖులు పాల్గొనేటటువంటి సభ ప్రధానమంత్రితో గారితో పాటు మరి ఈ సభకు మరి పెద్ద ఎత్తున మరి గ్రామాల నుంచి ప్రజలు తరలి రావాలని ప్రజలకు ఈ యొక్క సమాచారం కూడా తెలపడానికి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది సమాచారాన్ని బహిరంగ సభ సమాచారాన్ని। మరి కాబట్టి 10 లక్షల మందికి తక్కువ కాకుండా వస్తారని మేము భావిస్తున్నాం గానీ మరి ఈ రోజు 10 లక్షలకు పైగా ప్రజలు దీనికి రావడానికి సన్నద్ధమైనట్టు మాకు సమాచారం వస్తా ఉంది। సో హైదరాబాద్ నగరమంతా కూడా కాషాయమయమైపోతటటువంటి పరిస్థితి మరి జూలై 3 నాడు మరి ఉండబోతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా। మరి ఈ యొక్క సభను విజయవంతం చేయడంతో పాటు మరి నరేంద్ర మోడీ గారి సభలో పెద్ద ఎత్తున ప్రజలతో పాటు కార్యకర్తలందరూ కూడా దీని ప్రజల సభలో మరి ప్రతి ఒక్కరికి కూడా వచ్చినటువంటి ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎక్కడికక్కడ కార్యకర్తలు కూడా ఈ యొక్క సభకు మరి ప్రజలకు సహకరిస్తూ ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతాను।